మొదటిగా దోష వేసిన ప్రియాంక ఇక చూడరా నువ్వు ఎన్ని దోషలు వేసింటోరా నువ్వు ఇప్పుడైనా వార్త అయినావా ప్రియాంక గాంధీ దోషేస్తే వార్త కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చిత్రదుర్గలో రోడ్డు షో నిర్వహించారు మైసూర్లోని ఓ హోటల్లో ఇట్లా మసాలా దోశ వేశారు ఇప్పుడు ఎన్నికల్లో మసాలా దోశ వేస్తారు డైపర్లు మారుస్తారు రకరకాల పనులు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఏ ఎన్నికలు వచ్చినా సరే మేము కూడా తిన్మార్ వార్తలలో చాలా చదివినాం పిల్లగాళ్ళ ముడ్లు కడిగేటి ఆమ్దం పూసేటి అన్ని చదివినాం ఇట్లా ఉంటాయన్నట్టు సుడాన్ నుంచి 530 మంది తరలింపు అంతర్యుద్ధంలో చిక్కుకున్న సుడాన్ నుంచి 530 మంది ఇండియాలను యుద్ధ నౌకలు విమానాల్లో తరలించాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం సుడాన్లో ఉన్నటువంటి ఖండాంతరాల్లో ఉన్నటువంటి మన భారతీయులను తీసుకొస్తా ఉన్నారు కానీ షేన్లలో పడిపోయిన రైతులను మాత్రం పైకి తీసుకొచ్చే పరిస్థితి లేదు కళ్యాణలక్ష్మి బాకీ 850 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పైసలు దాదాపుగా 850 కోట్లు పెండింగ్లో ఉన్నాయి దరఖాస్తు పెట్టినవారా కళ్యాణలక్ష్మికి ఇగో సాయబ్ సంపాదన భూమ బుర్కపోగులకు సరిపోయినట్టు కేసీఆర్ పథకాన్ని ప్రారంభిస్తాడు ప్రచారం చేస్తాడు ఆర్భాటం చేస్తాడు పొందబెడతాడు కథం కళ్యాణలక్ష్మి కథ ఇప్పుడు ఏమన్నాడు కేసీఆర్ పథకాన్ని ప్రారంభించేటప్పుడు దానికంటే ముందన్న మాట ఏం మాట అన్నాడంటే కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పినే కాదు చెప్పని కూడా ఎన్నో అమలు చేస్తా ఉన్నాం ఇవ్వాలన్నాడు దానిలో భాగంగానే షాది ముబారక్ పుట్టింది షాది ముబారక్ ఏందనుకుంటున్నావు పెళ్లి ఆడపల్లి పిల్ల పెళ్లి చేస్తున్నామని చెప్పి ఒక ఏది ఇన్విటేషన్ కార్డ్ పెళ్లి కార్డు తీసుకుపోయి లగ్న పత్రిక తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ పెళ్లి లగ్గంలోకే వచ్చి దండం పెట్టి చెక్కించిపోతాడని చెప్పినాడు ఇప్పుడు ఏమైంది అది కథ 850 కోట్లు పెండింగ్ ఈ పెళ్లిళ్ళు చేసుకొని కళ్యాణలక్ష్మి పెండింగ్ ఏది పెళ్లిళ్ళు చేసుకొని ఈ చెక్కులు వస్తాయేమని ఎదురు చూస్తే ఈ పెళ్లిళ్ళు చేసుకున్న పోరగాలు బడికి పోతా ఉన్నారు ఇప్పటిదాకా చెక్కు గతి లేదు ఇంకొక ఎంత దుర్మార్గమైన పథకం ఇది అంటే మీరు చూడండి 1,10,000 or 16,000 రూపాయలు ఏమో ఈ కళ్యాణలక్ష్మిలో ఇస్తారు ఏ తండ్రికైనా ఆడబిడ్డ ఇంట్లో ఉంటే కొంత భారంగా భావిస్తాడు ఏ తండ్రి అయినా భావిస్తాడు ఏ కుటుంబం అయినా భావిస్తాడు అత్తగారింటికి పంపాలని 18 ఏళ్ళు నిండినటువంటి పాపకు కళ్యాణలక్ష్మి సాయం వస్తుంది కదా అని ఆమె చదువుకోనియకుండా ఆమెకు ఎలాంటి ఆమె ఊహలు ఆమె కళలు ఏవి నెరవేర్చుకోకుండానే అత్తగారింటికి పెళ్లి చేసి పంపించే కార్యక్రమం ఈ పథకం కదే కళ్యాణలక్ష్మి పథకాన్ని నేను వ్యతిరేకించే దానికోసమే చదువుకోకూడదా ఎంతమంది చిన్నపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి చెప్పు విజయంగా అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉండొద్దు వాళ్ళకు ఏముండదు ఇక మగోడు మాత్రం 30-35 దాకా ముదిరినా ఏం కాదు వాడేటన్నా తిరిగినా ఏమన్నా చేసుకోలేదు